हाई फ्रेंड्स वेलकम टू कारण्यास किचन कारण्यास किचन वीडियो इंट्लो लेनप्पुडु चला सिंपल गा टेस्टी गा चेसुकोगलिगे आनियन राइस नी एला प्रिपेर चेसुकोवच्चो चूपिंचुपोतुन्नानु उल्लिपाय ओक्कटुंटे चालू चला सिंपल गा ई राइस नी प्रिपेर चेसुकोवच्चु इप्पुडु ई आनियन राइस नी एला प्रिपेर चेसुकोवच्चु वीडियोलोकि वेल्लि चूसेयंडि सिंपल आनियन राइस नी प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा स्टव आन चेसि स्टव मीद ओक पैन पेट्टुकोनि అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కొద్దిగా కాగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండింటిని కూడా కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోండి. ఆవాలు జీలకర్ర చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత ఒక పెద్ద సైజులోది కానీ లేదంటే మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా సన్నగా బారుగా కట్ చేసుకోండి. మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం ఉల్లిపాయ ముక్కలు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉండాలి, అప్పుడే రైస్ టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు పాన్ లోకి వేసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని హై ఫ్లేమ్ లోనే మరీ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, లైట్ గా కలర్ మారుతూ ఉన్నప్పుడు అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ కలర్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట, మరీ గోల్డెన్ కలర్ వస్తే బాగుండదు టేస్ట్. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకోండి. సాంబార్ పౌడర్ అనేది ఈ రైస్ కి మంచి టేస్ట్ ని ఇస్తుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. దాని బదులుగా కొద్దిగా ధనియాల పొడి అండ్ కాస్త జీలకర్ర పొడి అండ్ కొద్దిగా గరం మసాలాను వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోండి. కారం మీరు ఎంత తినగలరో దానికి తగ్గట్లుగా కారం అనేది వేసుకోండి. తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కావాలనుకుంటే మీరు పచ్చిమిర్చిని ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడే వేసుకోవచ్చు, కానీ అప్పుడు వేసుకుంటే ఎక్కువ ఫ్రై అయిపోతాయన్నమాట. తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను వేసుకొని లో ఫ్లేమ్లోనే ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పెద్దగా టైం ఏం పట్టదు, జస్ట్ కొన్ని సెకండ్లలోనే ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మరొకసారి కలుపుకొని లాస్ట్లో రైస్ వేసుకోవడమే. మిగిలిపోయిన అన్నమైనా పర్వాలేదు, లేదంటే అప్పుడే ఫ్రెష్గా చేసుకున్న రైస్ అయినా కూడా పర్వాలేదు. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. రైస్ వేసుకుని మీకు సాల్ట్ సరిపోదు అని అనిపిస్తే కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని అంతా చక్కగా కలిసేట్లు కలుపుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఈ రైస్ని ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదనంటే లంచ్ బాక్స్లో కూడా చాలా ఫాస్ట్గా చేసుకోగలిగే రెసిపీ. ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ఈ విధంగా ఆనియన్ రైస్ని ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.